हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेसिपी आलू तो स्नैक्स अंडी। इला आलू तो स्नैक्स चेसुकुनारंटे चाला टेस्ट गा उंटुंदी। मुंदुगा ओक कप्पु मैदा पिंडि तीसुकोवाली। इंदुलो कोद्दिगा उप्पु वेसुकोवाली, 1 टी स्पून आयिल वेसुकोवालंडी। ఇవి రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఒకసారి। మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసుకొని సాఫ్ట్ గా కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని, ముద్దలా చేసుకోవాలి। మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి। వేసుకొని ఇప్పుడు మొత్తం సాఫ్ట్ సాఫ్ట్ గా ఒత్తుకోవాలి। ఇలా ఒత్తుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసేయాలండి। ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి। వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి। వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఉడికించిన రెండు ఆలుగడ్డలు బాగా మ్యాష్ చేసి వేసుకోవాలి। ఇలాగా ఇది ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం। తురుముకున్నది క్యారెట్ అండి, ఇలా తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలండి, కొద్దిగా ఉప్పు, ఆ కర్రీకి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలండి। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరం మసాలాలు వేసుకోవాలి। కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి, అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి। ఇది చల్లారని ఇవ్వాలి। ఇప్పుడు ఈ పిండి నానిపోయింది కదండి, ఇలా ఉండలుగా చేసుకోవాలి। ఇప్పుడు ఇది చపాతీ లాగా ఒత్తుకోవాలండి। ఇలా చపాతీ లాగా ఒత్తుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని తీసి ఈ చపాతీ మీద పెట్టేసేయాలి। మొత్తం స్ప్రెడ్ చేయాలండి। ఇప్పుడు ఇది రోల్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలండి। ఇలా చాక్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది చేతిలోకి తీసుకొని ఒత్తుకోవాలండి, ఇలాగా ఒత్తుకోవాలి, చూడండి ఇలా ఒత్తుకోవాలి। అన్నీ ఇలాగా ఒత్తి పెట్టుకోవాలండి। తర్వాత చిన్న పాన్ పెట్టుకొని నూనె కొద్దిగా ఇలా కొద్దిగా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి। ఇలాగా రెండు వైపులా కాల్చుకోవాలి। అంతేనండి, ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకోవడానికి స్నాక్స్ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది। చూడండి రెడీ అయిపోయినాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ అండి।